దానము గొప్పదా లేకపోతే త్యాగం గొప్పదంటారా? దానము అనే దానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకి దీపదానం జ్ఞానం రావడం కోసం లాగా. అయితే ఈ దానం చేసినప్పుడు ఎదుట వ్యక్తి దాన్ని అనుభవించాలి, ఆనందించాలి, దాన్ని సద్వినియోగం చేయగలగాలి, అతని యందు దైవభావన మనకు ఉండగలగాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, దానం చేసేసిన తర్వాత అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చని పక్షంలో ఎందుకు చేశానరా బాబు అని మనసులో బాధపడే అవకాశం ఉంది. అలా బాధపడినప్పుడు ఈ దానం చేసిన దాని యొక్క ప్రయోజనాన్ని వ్యక్తి కోల్పోతాడు. అంటే చేశాక అనవసరంగా చేశాను అన్న దాని వలన దీన్నే పశ్చాత్తాపం అంటారు. ఏ వ్యక్తి అయితే ఓ పొరపాటు ఓ తప్పు చేసి పశ్చాత్తాప పడతాడో ఆ పశ్చాత్తాపం వల్ల ఆ పాపం తొలగిపోతుంది. మరి పశ్చాత్తాపం వల్ల పాపం తొలగిపోతే పుణ్యం తొలగిపోదా? పుణ్యం కూడా తొలగిపోతుంది. అది ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని పిలుచుకొచ్చారండి, చక్కగా పంచభక్ష్య పరిమాణాలతో భోజనం పెట్టారు. ఆ భోజనం కూడా చివరికి వచ్చేసింది. ఏ మజ్జిగ అన్నమో పెరుగు అన్నమో తింటున్నాడు. ఆ తింటున్నప్పుడు చాలా పొరపాటు చేశానయ్యా, నీకు అనవసరంగా పెట్టాను అని ఒక్క మాట అనేస్తే అంత క్రితం చూపించినటువంటి ఆదరం మొత్తం పోయింది. ఈ వ్యక్తి ఎందున్న గౌరవం పోయింది, వాడికి దాన్ని తిన్న ఆనందం పోయింది. ఇలా మనకు ఏ వ్యక్తికైతే మనం దానం చేశామో ఆ వ్యక్తి గురించి అనవసరంగా చేశాను అనే భావన పొందిన వ్యక్తికి దానం చేసిన ప్రయోజనం నష్టపోతాడు. అంటే ఇక్కడ లోకల్లో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమని, తమ దగ్గర తమకి ఉన్నటువంటి వస్తువుల్లో ఏ వస్తువు పనికిరాదో, ఏ వస్తువులను తాను ఉపయోగించుకోలేడు, దాన్ని ఎవరికో ఇచ్చేసి దానం చేసేసాను అనుకుంటూ ఉంటారు. నిజానికి అది దానం కాదు. ఎందుకని కాదు అంటే, మనం ఇచ్చేటువంటి వస్తువు మనకు ఏది ప్రీతికరమో దానిని దానం చేయగలిగితే అది విశేషం తప్ప, నాకు అక్కర్లేని ఎలాగోలా ఇచ్చేసే పడేసేవే కదా అని ఇస్తే అది దాని ఫలితం రాదు. అలాగే ఈ దృష్టికోణంలో ఏమైంది, దానము అనేటువంటిది ఒక రకంగా భౌతిక ప్రయోజనం, ఒక రకంగా సుఖ ప్రయోజనం, ఒక రకంగా పుణ్య ప్రయోజనం, ఒక రకంగా ప్రాయశ్చిత్త ప్రయోజనం లాగా ప్రయోజనములతో కూడి ఉన్నవిగానే మనకు దానములన్నీ కనిపిస్తాయి. అంతకు మించి షోడశ మహాదానాలని దశ మహాదానాలని ప్రత్యేకంగా వ్యక్తికి వేటి వేటి అవసరం ఏ ఏ సమయాల్లో రావచ్చో తెలియదు కాబట్టి ప్రముఖమైన వస్తువులను, నిత్యావసరమైన వస్తువులను మనం వేటిని ఇస్తే వాటిని యొక్క అనుభవము, వాటి వల్ల ఆనందము సిద్ధిస్తాయి అనే భావనతో మనం దానం చేస్తుంటాం. ఇక్కడ మరో ప్రత్యేకమైన అంశం కూడా ఉంది. ఏమంటే, దానం చేయనిదే అనుభవయోగ్యమైన సంపద రాదు. ఈ అనుభవయోగ్యమైన సంపద దానం చేస్తే కానీ ఎందుకు రాదు అంటే, మనం ఎదుటి వ్యక్తి అనుభవించడానికి తగిన సౌకర్యం కల్పించినప్పుడు మాత్రమే మనం అనుభవించడానికి తగిన సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటిది దాని తాత్పర్యం. మనకి గౌరవాన్ని గురించి ఈ మాట అంటుంటారు, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇచ్చి పుచ్చుకోవడం అంటే అర్థం ఏమిటి? మనం ఇవ్వడం అంటూ సంభవించిన తర్వాత పుచ్చుకునే అవకాశం లభిస్తుంటుంది. అలా కాకుండా గౌరవించని వ్యక్తిని
ఎవరు మాత్రం గౌరవిస్తారు, ఎవరు గౌరవించరు. అందువలన మనం ప్రతిదీ కూడా ఇచ్చింది మాత్రమే వస్తుంది అని ఒక నిశ్చయన విషయం. దాన్నే సామెతల్లో పెట్టిన అమ్మకు పుట్టిందే సాక్షి అంటుంటారు. అంటే వాడు ఇంత క్రితం ఎప్పుడు పెట్టాడు, దానికి సాక్ష్యం ఏమిటి, ఇప్పుడు ఉండడమే. అంటే ఇప్పుడు సంపద ఉంది అంటే వీడు గతంలో దానం చేసి ఉన్నాడు అని అర్థం చేసుకోడు. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఇచ్చువాని చింత ఏని వాడుండిన చచ్చుగాని ఏవి సగనీడు. ఇచ్చే స్వభావం కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఇవ్వని స్వభావం కలిగిన వాడు ఇంకోడు ఉన్నాడు అంటే ఈ ఇచ్చేవాడిని కూడా ఆ పక్కవాడు ఇవ్వనివాడు. ఉదాహరణకి బలిచక్రవర్తి రాజ్యాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి సందర్భంలో శుక్రాచార్యుడు ఇవ్వద్దు అన్నాడు. ఆ మాట విన్నయా, నేను ఇస్తాను అన్నాడు బలిచక్రవర్తి. ఆ దానం కొనసాగకుండా చేయడం కోసం ఆ ధారాపాత్రలో ధారకి అడ్డుపడి ఆ సమయంలో వామనుడు ఓ దర్భకళతో పొడిచేటప్పటికి కన్ను కూడా కోల్పోయాడు శుక్రాచార్యుడు. అంటే కన్ను కోల్పోవడమే కాదు, ప్రాణం కోల్పోయినా కూడా అడ్డం పడ్డమే అనే రీతిలో ఈ ఈవిని సాగనివ్వకపోవడం ఉంటుంది. దానికే చచ్చుగాని ఈవి సాగనీడు అన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యాంశం ఏమిటి అంటే దానం అనేటువంటిది వ్యక్తిలో అనుభవ యోగ్యతను పెంచుతుంది అనే విషయాన్ని. అయితే మరో అంశాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒకటి తపస్సు చేశాడు, అమ్మవారు కనిపించింది, అమ్మా సంపద నీయమ్మా అన్నాడు. నాయన నీకు దృశ్య సంపద కావాలా భోగ్య సంపద కావాలా అని అడిగింది. అదేమిటో తెలియదమ్మా నాకు చెప్పమన్నాడు. అంటే ఓ రెండు అడ్రస్లు చెప్పింది, ఆ రెండు ప్రదేశాలకి వెళ్ళి ఆ ఇద్దరిని చూసిరా ముందు అని చెప్పింది. ముందు ఆ ఇంటికి వెళ్ళాడు, అది పూరి గుడిసె. ఆ గుడిసె మట్టి అరుగు, ఒక అరుగు మీద ఆయన కూర్చున్నాడు, ఇంకో అరుగు ఖాళీగా ఉంది. ఆ అరుగు మీద ఈ వస్తున్నటువంటి వ్యక్తిని రండి రండి రండి, మీరు అమ్మవారిని పంపించిందా, రండి ఇలా కూర్చోండి అని ఆ అరుగు మీద కూర్చోబెట్టాడు. ఇంతట్లోనూ రాజభటులు వచ్చారు. వచ్చి ఆ ఇంటి యజమానిని విందుకు రమ్మంటున్నారండి రాజుగారు అని చెప్పారు. చెప్తే ఇతను ఇప్పుడు మాకు కుదరదు, ఎందుకంటే మాకు ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళని వదిలిపెట్టి రావడం కుదరదు, ఇవాళ రాలేని అనుకోకండి అని చెప్పారు. ఆ భటులు మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. వచ్చి రాజుగారు మిమ్మల్ని మీ అతిథుల్ని కూడా తీసుకొచ్చేయమన్నారు, తప్పదని చెప్పారు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, విందు భోజనం చేసి వచ్చారు. అయితే ఈ తపస్సు చేసిన వాడు ఉన్నాడు కదా, వాడు చుట్టుపక్కల వాకపు చేస్తే వాళ్ళు చెప్పారు కానీ వీడి తంతు ఇంతే ప్రతిరోజు అని. ఎందుకని అంటే వాడు చమత్కారంగా మాట్లాడతాడు. అంటే ఎవరైనా విందు చేసుకుంటుంటే చమత్కారంగా మాట్లాడేటువంటి ఈ వ్యక్తి కనుక వరుసలో ఉన్నట్లయితే ఆ విందు రక్తి కడుతుంది. కాబట్టి ఆయన అలాగే తీసుకెడుతుంటారు అన్నమాట. రోజు ఎవరో ఒకరు తీసుకెడుతుంటారు, రోజు విందు భోజనం చేసి వస్తుంటాడు. మర్నాడు ఇంకో ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏముంది అంటే పెద్ద భవనం, ఓ 150 పట్టే పెద్ద డైనింగ్ టేబుల్, 150 పిండి వంటలు పట్టేటువంటి డైనింగ్ టేబుల్. అక్కడ భోజనానికి వెళ్ళి కూర్చోబెట్టారు, విందుకు రమ్మన్నారు. యజమాని కూడా ఓ పక్కన కూర్చున్నాడు. వీడికి అన్నీ వడ్డిస్తున్నారు, యజమాని మాత్రం ఒక బంగారు కంచంలో ఒక కుండ పిడత పెట్టుకుని ఆ కుండ పిడతలో గంజి తాగుతున్నాడు. ఏమిటి పరిస్థితి అంటే వీడికి నచ్చట్లే, ఎందుకంటే తను ఒక్కడే తిన్నాం. అందుకని బలవంతంగా ఆయన చేత కూడా కొన్ని తినిపించాడు. రాత్రివేళ వీడు ఉన్నటువంటి
గదికి పక్కకు ఎదురుని ఆ ఇంటి యజమాని ఉన్నాడు. ఆ యజమాని గదిలో నుంచి కేకలు వినిపిస్తున్నాయి, బాబోయ్ బాబోయ్ ఇంకెప్పుడు తినను ఇంకెప్పుడు తినను అని. ఏమిటని వీడు నిద్ర లేపాడు. లేపితే ఆయన గారు అన్నారనమాట, ఏమంటే నేను తినకూడదు ఇవన్నీ, నువ్వు బలవంత పెట్టావని తిన్నాను. అలా తిన్న రోజున నేను రాత్రి తెల్లవారులో ఒకటి కొరడా పెట్టిన కొడుతుంటాడు, ఆ బాధ భరించలేక తినడం మానేశాను అన్నాడు. దీన్ని మనం భౌతిక దృష్టిలో కనుక సమన్వయం చేసుకోవాల్సి వస్తే వర్తమాన కాలంలో డాక్టర్ గారు చెబుతారు, అయినా నువ్వు ఉప్పు తినకు బీపీ ఎక్కువగా ఉంది, పంచదార తినకు షుగర్ ఎక్కువగా ఉంది లాగా. ఈ రకంగా ఏ పదార్థాలు ఇది తినకూడదు అది తినకూడదు అది తినకూడదు అని నేను చెబుతుంటే అవన్నీ మానేసి చుట్టుపక్కల వాళ్ళందరూ అవన్నీ తింటుంటే చూస్తూ ఊరుకుంటే ఆ వాసన సోకుతుంటే వాడి పరిస్థితి ఏమిటి, తినడానికి లేదు తింటే చచ్చిపోతామని భయం. ఆ విధంగానే అతడు రెండు ఇళ్ళు చూశాడు, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ ఏమిటని అడిగాడు. అంటే మొదటి రోజు నువ్వు వెళ్ళిన తోటి ఏ పూరి గుడిసె ఉందో అది భోగ్య సంపద, వాడిని అడవిలో కూర్చోబెట్టినా ఎలాగో అలా వాడికి ఆ తినాల్సినటువంటి తిండి వచ్చేస్తూ ఉంటుంది పుణ్యం వల్ల. రెండో రోజు చూసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అది దృశ్య సంపద, అంటే చూడ్డానికే పనికొస్తుంది అని చెప్పాడు. ఈ చూడ్డానికే పనికొస్తుంది అని చెప్పేటప్పటికీ నాకు ఇంకా దృశ్య సంపద ఎందుకు, భోగ్య సంపద ఇప్పించు అన్నాడు. అంటే ఆవిడంది, నాయన నువ్వు దృశ్య సంపద కావాలని అడిగితే ఎంతైనా ఇస్తాను కానీ భోగ్య సంపద కావాలంటే మాత్రం నువ్వు దానం చేసుకుంటేనే వస్తుందిరా అని చెప్పి. అంటే దానం చేసినందువలన మాత్రమే వ్యక్తి అనుభవ యోగ్యతను పెంచుకోగలుగుతాడు. ఇక్కడ తపస్సుతో కానీ పుణ్యంతో కానీ సంబంధం లేదు, అనుభవించాలంటే దానం చేసేరా. కుచేలుడు ఉన్నాడు, ఆయన పుణ్యం తక్కువ, ఆయనకేమన్నా పుణ్యం తక్కువైతే కృష్ణుడంతటి వాడు స్నేహితుడు ఎలా అవుతాడు, కృష్ణుడంతటి వాడు ఆయన కాళ్ళు ఎలా కడుగుతాడు, ఎంత పుణ్యాత్ముడు అవ్వాలి కదా. కానీ ఆయనకి దానం చేసిన అలవాటు లేదు ఏడు జన్మలుగా, దాంతో ఏమైపోయింది కృష్ణుడికి ఏదో ఇవ్వాలనే భావన కలగలేదు. అయితే అతని భార్య ఏదో నాలుగు చోట్ల అటుకులు పట్టుకొచ్చి ఈయనకి ఎదిగిచ్చి నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సమర్పించు అని చెప్తే పట్టుకెళ్ళాడు. సహజంగా లోపల నుంచి వచ్చిన కోరిక కాదు కాదు, అందుకని అక్కడ కృష్ణుడికి ఇద్దామంటే రావట్లేదు, చెయ్యి అలవాట్లేని పని. అందుకని కూచేరుడు ఏం చేశాడు, ఇవ్వడం మానేశాడు. కృష్ణుడు లాక్కుని తిన్నాడు. తిని సంపద ఎవరికి ఇచ్చాడు అంటే కూచేరుడు భార్యకి ఇచ్చాడు, ఇతనికి ఇవ్వాల. కృష్ణుడి దగ్గర నుంచి ఇంటికి వెళుతున్నటువంటి కుచేరుడు అనుకుంటాడనమాట, ఏమిటి కృష్ణుడు ఏమి ఇవ్వలేదు మనకి అని. ఎంత చేసి ఇంటికి వెళ్ళిన దాకా సంపద అంతా సిద్ధంగా ఉంది, అందరూ అనుభవిస్తున్నారు. దాన్ని చూచాడు కృష్ణుడు, ఇది నన్ను పరీక్షించడం కోసం ఇచ్చినట్టున్నాడు, అందుకని నేను దీనికి లొంగకూడదు దీన్ని అనుభవించకూడదు అని తనకు తాను నియమాలు ఏర్పాటు చేసుకుని అనుభవించడం మానేశాడు. దీని అర్థం ఏమిటి అంటే దానము ఇవ్వని వాడికి అనుభవ యోగ్యత ఉండదు అనేదానికి ఇది సంకేతం. అయితే దానం ఎప్పుడు చేయాలి అంటే ప్రతిరోజు చేయాలి. దానం లేని రోజును దుర్దినము అని అంటారు. అలాగ భౌతికముగా కూడా అభివృద్ధి నిమిత్తమై దోషముల నివారణ నిమిత్తమై ఆధ్యాత్మిక వికాసము నిమిత్తమై ఒక ప్రయోజనాన్ని అపేక్షించి చేసేటువంటి దానిని దానము అని అనవచ్చు. ఏమీ లేదండి నాకు కావాల్సింది అనుకున్నా కూడా ఏ వస్తువు కనిపించడం అది అనుభవించడానికి అవకాశం ఉండడం లేకపోవడం ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంటాయి అంటే వీడి యొక్క పుణ్యాన్ని బట్టి జరుగుతుంటాయి. సరే, ఇలా దానం అనేటువంటిది ఈ రకమైన పరిస్థితిలో ఉంటే దానం చేయని రోజులు దుర్దినము అన్నారు. అంటే అనుభవ యోగ్యత ఉండదు అనే భావంతో. మరి ప్రతిరోజు దానం చేయాలంటే ఎలాగండి, ఏం దానం చేయాలండి అంటే
అతి సామాన్యంగా ఏ దానమైనా సరే మనం చేసినప్పుడు తీసుకున్నటువంటి వ్యక్తి మరి కొంచెం ఇవ్వచ్చు కదా అనుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అన్నదానంలో మాత్రం అవకాశం లేదు. ఎందుకని, నువ్వు ఎంత తింటావో తిను అని అన్నప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా తినలేను అనే అవకాశం ఉంది. అలా మిగిలినవి తృప్తి కలిగించే అవకాశం లేదు, ఇది మాత్రమే తృప్తి కలిగించే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమైనది అనేటువంటి భావన లోకంలో ఏర్పడింది. ఇలా అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమైతే బతికిస్తుంది కాబట్టి, దానికంటే కూడా విశిష్టమైన దానం మరొకటి ఉంది, మంచినీళ్ళ దానం. ఎందుకని, అన్నం తినకుండా కూడా 40-50 రోజులు బతికేయగలడు అని పొట్టి శ్రీరాములు నిరూపణ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ దానం కంటే కూడా నీటి దానం అనేది ఉత్తమమైనదిగా భావించవచ్చు. కానీ మనం నీరు దానం చేస్తామన్న నమ్మే స్థితి సమాజంలో లేదు. ఆ నీళ్ళు మంచివో కాదో, ఏం కలిసిందో, దాంట్లో పరిశుభ్రం చేశారో లేదో, కావాల్సిన రీతిలో అది తాగితే ఏ జ్వరం వస్తుందో లాంటి భావనతో, అంటే కలుషితమైన నీరుగా పెరిగిపోయింది సమాజంలో. కాబట్టి మంచి నీరు తాగడానికి అవసరమైన సమయంలో కూడా అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అన్నం లేకుండా 50 రోజులు బతకచ్చు, కానీ నీరు లేకుండా 2-3 రోజుల కంటే ఎక్కువ బతకలేడు. అంటే వాడిని బతికించాలంటే నీరు పోసి తీరాలి, అంటే మంచి నీరు ఇవ్వాలి. అందుకని అన్నదానం కంటే కూడా విశిష్టమైన దానంగా మనం నీటి దానాన్ని గుర్తించవచ్చు. కానీ నీటి కంటే కూడా విశిష్టమైన దానం మరొకటి ఉంది. అదేమిటి అంటే వృక్ష ఆరోపణ. ఈ వృక్షారోపణ ఏం చేస్తుంది అంటే గాలిని దానం చేస్తుంది, ఆక్సిజన్ని. చెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఎందుకంటే గాలి దానం ఎందుకు శ్రేష్టమైనది అంటే, అన్నం తినకుండా 50 రోజులు బతకచ్చు, మంచినీళ్ళు లేకుండా 3 రోజులు బతికేయచ్చు, కానీ గాలి లేకుండా క్షణం కూడా బతకలేడు. కాబట్టి అలా బతికించే స్వభావం కలిగినటువంటి ప్రాణవాయువును దానం చేయడం కంటే ఘనమైనది ఇంకోటి ఏముంటుంది? ఉండదు. కాబట్టి వృక్షం నాటినట్లయితే ఎన్ని దానాలు అవుతున్నాయి దాంట్లో చూడండి. ప్రాథమికంగా అలసిపోతే నీడ దానం అవుతుంది, నీడనిస్తుంది వృక్షం ఆ చెట్టును పెంచినప్పుడు. అలాగే ఆ చెట్టు జలాన్ని ఆకర్షిస్తుంది. ఎలా అంటే, అది కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది కాబట్టి, మేఘాల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడం ద్వారా మేఘాలను దగ్గరికి వచ్చేలా చేసి వర్షింపజేస్తోంది. వర్షింపచిన వల్ల నీరు లభ్యమవుతుంది. అంటే మీరు వృక్షాన్ని ఆరోపణ చేసినందు వలన ఆక్సిజన్ దానం చేసినట్టు అవుతోంది, నీరు దానం చేసినట్టు అవుతోంది. ఆ నీటి చేత పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఆహారాన్ని కూడా దానం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం వృక్షాన్ని నాటినట్లయితే ఈ ప్రాథమికమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ఈ 3 దానాలు చేసిన ఫలితం సిద్ధిస్తుంది. లాగా అలా మనం ప్రతి దానము వెనుక ఏముంటుంది అంటే, ఈ ప్రాథమికమైనటువంటి అంశం నిక్షిప్తమై ఉంటుంది. మరి నాటేటప్పుడు ఏ మొక్కలు నాటాలి అంటే, బహుముఖ ప్రయోజనం కలిగిన దాన్ని నాటాలి. బహుముఖ ప్రయోజనం అంటే ఏమిటి? మామూలుగా మిగిలిన వృక్షాల కంటే ఎక్కువగా రెట్టింపు ఆక్సిజన్ ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి వృక్షాలు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? మారేడు, వేప, రావి, తులసి. తులసి ఎంత గొప్పదైనా గుబురు చిన్నదిగా ఉంటుంది కాబట్టి అది విడుదల చేసేటువంటి ఆ ఆక్సిజన్ కూడా పరిమితంగా ఉంటుంది. అదే పెద్ద చెట్టు అయినట్లయితే ఎక్కువ ఆక్సిజన్ వదిలిపెట్టగలదు. రావి చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే దోషం కాబట్టి దాన్ని ప్రతి ఇంటా నాటడం కుదరదు. వీధిలో కూడా ఎక్కువ కొమ్మలు వ్యాపించినట్లయితే పనికి ఆటంకాన్ని కలిగిస్తాయి కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే దాన్ని పెట్టే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వేప చెట్టు మనం వీధిలో పాతుకున్నా ఇంట్లో పాతుకున్నా ఆక్సిజన్ పగలు రాత్రి కూడా అందుతుంటుంది,
దానివల్ల. మరి ఇక మారేడు చుట్టూ నాటినట్లయితే ఆధ్యాత్మిక దృక్పథంలో 7 జన్మల పాపం పోతుంది. ఆ మారేడు చెట్టు కింద చేసేటువంటి పూజ కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది, కాబట్టి పుణ్యాన్ని కూడా అది అందిస్తుంది. అంతకు మించి మిగిలిన వాటికంటే రెట్టింపు ఆక్సిజన్ ఇస్తుంది, అంతకు మించి వర్షాలు కురవడానికి దానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి వృక్షాలలో కూడా మారేడు చెట్టు నాటినట్లయితే ఇంకా ఎక్కువ దానం చేసినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇవన్నీ దానమైతే మరి ఇక త్యాగం అంటే ఏమిటి? చుట్టూ ఉండేటువంటి వస్తువులను అన్నిటినీ కూడా మమకారం కలిగి ఉన్నందువలన మరణించేటప్పుడు వాటిని అన్నిటినీ విడిచి వెళ్ళిపోతున్నాను అనేటువంటి బాధతో భయంతో బాధపడుతూ మరణిస్తాడు. అలా బాధపడుతూ మరణిస్తే ఏమవుతుందండి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. జడభరతుడు అన్నిటినీ కూడా వదిలేసి వచ్చాడు అరణ్యంలోకి, తపస్సు చేసుకుంటున్నాడు, సెలయేటిలో స్నానం చేస్తున్నాడు. దానికి పై భాగంలో అంటే కొండ ప్రాంతంలో ప్రయాణించేటువంటి నీటిని సెలయ్యరని పిలుస్తారు. ఈయన స్నానం చేస్తున్న దానికి పై భాగంలో ఒక పులి గర్భవతి అయిన లేడిని తరుముకుంటూ వస్తుంది. వస్తుండేటప్పటికి ఆ లేడి పరిగెడుతూ పరిగెడుతూ ప్రాణరక్షణ ఒకవైపు, గర్భరక్షణ ఒకవైపు, దాన్ని కాపాడుకోవడం కోసం ఆ లేడి సెలయేటిని ఈ మూల నుంచి ఆ మూలకి దూకే ప్రయత్నం చేస్తుంది. ఆ దూకే ప్రయత్నంలో ఏమైంది? గర్భం కాస్త ఆ నీళ్ళలో పడింది. ఆ లేడి అవతల వైపు ఉన్నటువంటి గట్టుని కొట్టుకుని చచ్చిపోయింది. ఆ బిడ్డ అప్పుడే పుట్టింది, నీళ్ళల్లో కొట్టుకుంటూ వస్తోంది. కింద జడభర్తలు ఉన్నాడు, దాన్ని పట్టుకున్నాడు, కాపాడాడు. ఈ మమకారము చేత దాన్ని చూస్తూ మరణించేటప్పటికీ లేడి జన్మ వచ్చింది ఆయనకి. అంటే దేన్నైతే భావన చేస్తూ భావనతో మరణిస్తాడో ఆ భావనకు సంబంధించిందే మరుజన్మ అవుతుంది. అయితే రావణాసురుడు కూడా రాముడిని చూస్తేనే మరణించాడు కదా, మరి రాముడుగా ఎందుకు పుట్టలేదు అనే సందేహం వస్తుంది. కానీ రావణుడు చేసిన పని ఏమిటి మరణించే సమయంలో? అంటే రాముడిని తిట్టుకుంటున్నాడు. ఎందుకని? మన మాలిందరినీ చంపేశాడు అనే భావనతో. ఈ తిట్టుకోవడం అనే చర్య ఒక్కటే చేశాడు వాడు ఆ సమయంలో. కాబట్టి మరుజన్మకు తిట్టడం అనే పని ఒక్కటే చేసేటువంటి శిశుపాలుడుగా పుట్టాడు. వాడికి ఇంకో తప్పుడు పని ఏం చేయలేదు వాడు పాపం, కానీ తిట్టడం ఒకటే చేశాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మరణించే సమయంలో దుఃఖంతో మరణిస్తే మరుజన్మంతా కూడా దుఃఖప్రదమవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దానం చేసినటువంటి వ్యక్తికి దాని ఫలితంతో అనుబంధం ఉంది కాబట్టి మమకారం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మరణించే సమయంలో ఆనందాన్ని ఇచ్చే అవకాశం లేదు, దుఃఖాన్ని ఇచ్చే అవకాశమే ఉంది. కాబట్టి ఏ వ్యక్తికైతే సంపద అనుభవించాల్సిన అవసరం ఉందో ఆ వ్యక్తి దానమే చేయాలి. తనకేది అవసరమో, తానేది అనుభవిస్తున్నాడో, తనకేది నచ్చిందో దాన్నే దానం చేయాలి. అప్పుడు మనకి ఇష్టమైనది వస్తుంది. మనకు అక్కర్లేని దానం చేసామనుకోండి, మనకు అక్కర్లేని మనకు వస్తుంది. మనకు అక్కర్లేని మనకు వస్తే మనం ఎక్కడ దాచుకుంటాం, ఏం చేసుకుంటాం? ఓ మూల పడేయలేము, ఓ మూల అట్టే పెట్టుకోలేము, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ప్రతిఫలాన్ని పొందే విధంగా ఉండేటువంటిది దానం. కాబట్టి ఆ దానంలో తనకు అవసరమైనది, తనకు ఇష్టమైనది దానం చేయడం ప్రారంభిస్తే తనకిష్టమైనవి వస్తువులే తన చుట్టూ వస్తాయి. ఇక ఆ వస్తువులు వచ్చినా కూడా మమకారం ఉంటుంది కాబట్టి వాటిని చూస్తూనో, వాటి దగ్గరుండగానో, వాటిని విడిచిపెట్టలేక బాధపడుతూ మరణించినట్లయితే మరుజన్మ బాధామయము, దుఃఖప్రదము అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలంటే, మమకారం తొలగాలంటే త్యాగం కావాలి. త్యాగం అంటే ఏమిటి? అంటే తనకేది అవసరము అనే దానితో సంబంధం లేకుండా
తన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కూడా ఒక్కసారి విడిచిపెట్టేయడం, తన పుణ్యాన్ని కూడా భగవంతునికి సమర్పించేయడం, తన కర్మ ఫలితాన్ని కూడా భగవంతునికి సమర్పించేయడం, అది త్యాగం అన్నమాట. ఆ త్యాగం సర్వోత్కృష్టమైనది, విశిష్టమైనది, మోక్షప్రదమైనది కావడం వల్ల కృష్ణుడు అంటాడు, కర్మత్యాగం కంటే కర్మఫలత్యాగం చాలా గొప్పది, కర్మ సన్యాసం కంటే కర్మ ఫల సన్యాసం చాలా గొప్పది అంటాడు. కాబట్టి ఈ త్యాగం అనేటువంటిది మోక్షానికి దారితీస్తుంది, దానం అనేటువంటిది సుఖజీవనానికి దారితీస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన వ్యక్తికి ఏది ముఖ్యమో అది గుర్తించాలి ముందు. అంటే భోగానుభవం ముఖ్యం అనుకుంటుంటే మరు జన్మ కూడా భోగానుభవంతో ఉండాలనుకుంటుంటే దానానికి ప్రాధాన్యం ఇవ్వాలి, మోక్షం కావాలనుకుంటే త్యాగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. త్యాగంలో సర్వము కూడా భగవదర్పణం అనేటువంటి భావన నిక్షిప్తమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.